Rocky! నన్ను దాదాపు మన నరేష్ మహేష్ త్యాగరాజు పాండు వీళ్ళంతా కూడా 2 గంటల నుంచి సార్ ఆకలి అవుతుందా అని అడుగుతున్నారు. కానీ ఈ గుడిపల్లి మండలంకి వచ్చిన తర్వాత ఆకలేమో కానీ ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందమైంది. ఇందాక బండపల్లికి వెళ్ళాము, ఒక మారుమూల గ్రామం. మూర్తి వామనమూర్తి దా వామనమూర్తిని చూస్తానే నాకు పాట గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు చాలాసార్లు పాడేవాడిని. మన వామనమూర్తిని చూస్తానే నాకు పాట గుర్తొచ్చింది. ఎవరే మన్నను తోడు రాకున్నను, ఒంటరిగానే పోరా బాబు పో, నీ దారి నీవే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా, సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. ఈ పాట నాకు గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు చాలాసార్లు పాడుకునేవాడిని. ఒక్కడే ఒక్కడు ఆ పల్లెలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చెప్పారు? అంతా చీకటి, దారేమో గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యానికి ఎగ్జాంపులే ఈరోజు మన వామనమూర్తి. గుండెల నిండా ధైర్యం ఉన్న జన సైనికుడు, ఒక్కడే ఒక్కడు జెండా ఎగరేసి జనసేన అక్కడ ఉందని చెప్పాడు. అలాగే నేను అనుకున్నాను, మనం కుప్పంకి వెళ్తాన్నాం, మన నరేష్ మహేష్ వాళ్ళు పిలుస్తూ ఉంటే ఒక మండలానికి పిలుస్తున్నారు, ఏదో కొద్ది మంది ఉంటారేమో అని. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ వేరు, అక్కడంతా ప్రజలు తండోపతండాలుగా మన జన కవాతుకంతా వచ్చారు. కానీ ఇక్కడ ఒక చీఫ్ మినిస్టర్ గారి నియోజకవర్గం, ఇక్కడికి వచ్చింది కార్యకర్తలు కాదు, పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్న నిజమైన సైనికులు. సైనికులు మీరంతా జనసేన సైనికులు, ఎవరిని లెక్క చేయకుండా, ఎవరేం చెప్పినా భయపడకుండా మేము ఆ దేవుడు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నాము అని చెప్తున్న జన సైనికులు మీరంతా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నరేష్ త్యాగరాజ్ మహేష్ పాండు చంద్రు వీళ్ళక్కడు, అలాగే శాంతిపురం నుంచి ఇందాక మాట్లాడిన మురుగేష్, ఇక్కడున్న బండపల్లి వేలు, అలాగే అమీర్, అలాగే గణేష్, మంజు ఇప్పుడు మాట్లాడాడు మంజు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా గుండెలు తీసే బంటులు. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బంట్లు ఉన్నారు ఇక్కడ. జనసేన గుర్తుపెట్టుకోవాలా? నేనెవరన్నా అడిగితే, నాకేమన్నా ఛాలెంజ్ పెడితే నేనేం చేస్తానంటే, నువ్వు బాగా జరుగుతున్న ఒక హాస్పిటల్ నడుపుతావా, లేదా అన్నీ ఏమీ లేదు డెత్ బెడ్ మీద ఉంది ఈ హాస్పిటల్, చాలా కష్టపడితే కానీ ఈ హాస్పిటల్ నడపలేం కష్టం, బాగా జరుపుతున్న దాన్ని నడిపిస్తావా, లేకపోతే కష్టంలో ఉన్న ఎలా వెళ్తుందో తెలుపుతున్న ఈ హాస్పిటల్ నడిపిస్తావా అంటే నేను ఛాలెంజ్నే తీసుకుంటాను. ఈరోజు ఆ ఛాలెంజ్ చేస్తున్న జన సైనికులు ఈరోజు కుప్పంలో ఉన్నారు. ఎందుకంటే ఇది సామాన్యం కాదు. నరేష్ని ఉద్యోగం నుంచి తీసేశారు, మహేష్ని కట్టబెట్టారు, కష్టపెట్టారు, ఆఖరికి అరటి పండ్లు అమ్ముకుంటున్న పిల్లల్ని కూడా కష్టపెడుతున్నారు. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్
పిల్లవాడు బీడీసీఎల్ వచ్చి అతను పవన్ కళ్యాణ్ గారితో ఫైలెక్స్ చెక్ ఇచ్చేటప్పుడు ఆయన నిలబడుకున్నాడు. ఆ ఫిజికలీ ఛాలెంజ్ పిల్లవాడి పెన్షన్ కూడా తీసేసినంత నీచమైన రాజకీయం ఈ కుప్పంలో జరుగుతూ ఉంది. మీరందరూ గమనించాలి, మామూలుగా ఒక ఎమ్మెల్యే ఒకసారైతే ఏదైనా పని చేయడం లేదంటే ఏమో అనుకోవచ్చు. మా మనం ఈరోజు జనపాట కార్యక్రమంలో జనసేన కార్యక్రమంలో పల్లె పల్లె తిరుగుతున్నాం. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఏం చెప్తున్నారంటే, సార్ మాకు ఇక్కడ కాలువ లేదు, మాకు ఇక్కడ అది లేదు ఇది లేదు అని. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి బహుశా ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని పల్లెలు ఉంటాయి, వాటన్నిటికీ చేసే సౌకర్యము, వాటన్నిటికీ చేసిన ఫండు, ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒకసారి ఉండకపోవచ్చు. కానీ మేము ఉదయం శాంతిపురం నుంచి ఈ జనసైనికులు సింహాల్లాగా ఒక పెద్ద నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత ర్యాలీ ఈరోజు శాంతిపురంలో మొదలై కుప్పం గుండెల్లో మేము జనసైనికులు వస్తున్నాము అని ఒక్కసారి వీరు గొంతు చెప్పి ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి వినపడేటట్టు చెప్పారు ఈరోజు. ఒక్కసారి మీ అందరికీ సలాం చేస్తున్నాను నేను. అక్కడి నుంచి మనం నేరుగా అదే పల్లె బిళ్ళగోగిలు వెళ్ళాము. చాలా చాలా బాధ కలిగింది. బిళ్ళగోగిలు వెళ్తే బిళ్ళగోగిల్లో మేము వెళ్ళగానే ఆడేదో జెండా ఎగరేద్దాము లేకపోతే అని వెళ్తే నాకు చాలా ఆశ్చర్యకరమైన మాటలు వినపడ్డాయి. నేను అనుకున్నాను కుప్పం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ధైర్యంగా ముందుకుంటారనుకున్నాను, కానీ కుప్పంలో జనాలంతా కూడా ధైర్యంగానే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమాత్రం జంకు బొంకు లేకుండా భయం లేకుండా, సార్ మాకిక్కడ మంచినీళ్ళు లేవు. ఏంటి వాళ్ళు అన్నం లేదు, మాకు బట్ట లేదు అని చెప్పలేదు, ఏం చెప్పారు మంచినీళ్ళు లేవు. అరే భాయ్, ఒకసారి కాదు ఎమ్మెల్యే, రెండుసార్లు కాదు, మూడుసార్లు కాదు, నాలుగుసార్లు కాదు, 5 సార్లు. అవునా? ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యే, 9 సంవత్సరాలు కాకుండా మళ్ళా ఇంకొక 4 సంవత్సరాలు 13.5 సంవత్సరం చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక బిలగోగిల్లో ప్రజలు నోరు విప్పి మాకు మంచినీళ్ళు రాలేదు అని చెబుతున్నారంటే కుప్పం ఎంత వెనకబడి పోయిందో మీరందరూ రాష్ట్రానికి దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది. హైటెక్ సిటీ, ఇక్కడ హైటెక్ అందరికీ అన్ని ఉన్నాయని చెప్తుంటే మన మంజు చెప్పాడు, మేము ఇక్కడ నుంచి కుప్పం నుంచి చాలా మంది పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి మేము ఉద్యోగం కోసం వెళ్తున్నామని చెప్పాడు. బయటేమో లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కుప్పం యువతేమో మేం పొట్ట చేత పెట్టుకుని పక్కన రాష్ట్రానికి పోతున్నామన్నారు. అక్కడ కడప జిల్లాలో పోతే పొట్ట చేత పెట్టుకుని కువైట్కి వెళ్తున్నారు, సౌదీకి వెళ్తున్నారు, ఇక్కడ పొట్ట చేత పెట్టుకుని ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు. ఎంతటి అవమానం! 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు చీఫ్ మినిస్టర్ అయితే పల్లె కలకలాడాలి. దేవుడి దగ్గర ఉండే వాళ్ళకి ఏముంటుంది? అష్టైశ్వర్యాలు సుఖశాంతులు అన్నీ ఉంటాయి. మంచినీళ్ళే లేవా ప్రజలకు తెలియజెప్పాలి. అలాగే టమాటా రైతులు మేము అట్లా సురేష్ ఒక పిల్లోడు అక్కడ, సార్ నీళ్ళేంటి మా ఊర్లోకి రండి, మేము ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నాం, మాకు ఇల్లు లేవు అని చెప్పాడు. సరే ఊళ్ళోకి వెళ్దామని అడుగు వేస్తే అడుగు ముందుకు పెడుతూనే అక్కడ పెద్ద జలాశయం ఉంది, మురికి నీటి జలాశయం, స్వచ్ఛ భారత్ అనేమో అక్కడ, ఇక్కడేమో చెప్పకూడదు ఉచ్చ భారత్. స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఇక్కడ ఉచ్చ భారత్. సరే ఏదో దాన్ని దాటుకొని పోయాం లోపలికి. ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవతను పూజించుకునే ఒక ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఉంటుంది.
అక్కడ వెళ్తే 100 సంవత్సరాల ముందున్న గ్రామదేవత పాపము, ఆమె చలికి ఉణుకుతాంది, ఆ బండలు ఎప్పుడో రాజుల కాలం నుంచి ఉన్న బండలు పైకప్పు లేక పాపం ఆ గ్రామదేవత కొబ్బరి మట్టలు పైన వేసుంటే ఉణుకుతాం, తల్లి గ్రామం తల్లి క్షమించు క్షమించు అంటే ఒక గుడిని కూడా శాంక్షన్ చేయించలేని పరిస్థితిలో ఉంది. సరే పోతే పోన్లేని అక్కడి నుంచి, అక్కడ రైతులు టమాటాలన్నీ పెట్టుకుంటున్నారు, సరే పోదాము అంటే మేము జనపడకు వచ్చాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, సమస్యలేంటి కనుక్కోండి అని చెప్పారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మేమనుకున్నాము, అక్కడి నుంచి వచ్చేవాడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే వాళ్ళకి సమస్యలు ఏముంటాయి, చీఫ్ మినిస్టర్ నియోజకవర్గం కదా సమస్యలు ఏముంటాయి, మనం ఊరికే పోయొద్దాంలే అనుకున్నాం. కానీ ఒక గ్రామానికి వెళ్తేనే రోడ్లు పోతూ ఉంటే రోడ్లు కొత్తగా వేస్తున్నారు, అంటే ఈ 4 ఏళ్ళు రోడ్లు లేవు, ఎలక్షన్ వస్తుంది కాబట్టి రోడ్లు వస్తున్నాయి, రోడ్లు వేసే రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు, మంచినీళ్ళు లేవు, కాలువలు లేవు, అంకమ్మ తల్లికి గుడి లేదు, చలిలో ఉంది పాపం, రాయలసీమలో ఉన్న అక్కడన్నా అయితే కొంచెం ఎండ ఉంటుంది, ఇక్కడ చలి, చలిలో ఉంది దేవత. ఆ టమాటో రైతుల దగ్గరికి పోతే, సార్ ఒక బుట్ట 100 రూపాయలు, ఒక బుట్ట 100 రూపాయలు కానీ 40 రూపాయలకి అమ్ముతున్నాం సార్, మేము కష్టపడితే కష్టానికి ఫలితం, అరే 5 సార్లు మనం ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాం, చీఫ్ మినిస్టర్గా 3 సార్లు ఉన్నాం, ఒక కోల్డ్ స్టోరేజ్ ఇస్తే 2-3 కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వం సహకార కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ పెట్టలేదా, ప్రజాస్ మిమ్మల్ని అడుగుతున్నా పెట్టలేదా, ఎస్ ఒకటి పెట్టారంట కానీ దాన్ని ప్రైవేట్ పరం చేస్తారు, ఇది మామూలే, చిత్తూరులో పాల ఫ్యాక్టరీ మూసేయడం, షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ పరం చేయడం అంటే మనకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మన మంచి చెప్పాడు ఇప్పుడే, ఆ ఏదో కోల్డ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ కోల్డ్ స్టోరేజీ పెట్టి కోల్డ్ స్టోరేజ్ పెట్టి ఆ కోల్డ్ స్టోరేజ్ని కూడా ప్రైవేట్ దత్తం. రైతులు టమేటా ఉర్లగడ్డ ఇక్కడ పండిస్తారు మామూలుగా, వీటన్నిటినీ కోల్డ్ స్టోరేజ్ ఉంటే వాళ్ళు ధర తక్కువ, టమాటో 3 రూపాయలు 2 రూపాయలు ఉన్నప్పుడు ఆ స్టోరేజ్లో పెట్టుకొని ధర పెరిగినప్పుడు పక్కనే ఉన్న బెంగళూరుకు పోయి అమ్ముకుంటే ఆ రైతులు కలకలా ఉండరా? ఆ మాత్రం ఒక కోల్డ్ స్టోరేజీకి, సహకార కోల్డ్ స్టోరేజీకి కుప్పం నోచుకోలేదా? ఇక్కడున్న రైతులకి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ లేదు, గ్రామస్తులకి మంచినీళ్ళు లేదు, యువతకు ఉపాధి లేదు. ఒరే నేను నిజంగా ఇక్కడికి వస్తే జనబాట్లో మనకి ఏ కష్టాలు కనపడమేమనుకున్నాను, కానీ కష్టాలు నష్టాలు పుష్కలంగా పుష్కలంగా ఇక్కడ ఉన్నాయి. మీరందరూ గమనించాలి, మనలో మిత్రులు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పారు. వామనమూర్తికి గుండెలో ధైర్యం ఉంటే హరిప్రసాద్ గుండెలో ధైర్యం ఉండదా? నిజాలు మాట్లాడాలంటే, నిజాలు మాట్లాడాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వెనకాల డబ్బుందా? డబ్బుందా? పవన్ కళ్యాణ్ వెనకాల అధికారం ఉందా? ఒక పార్టీకి అధికారం ఉంది, ఇంకో పార్టీకి ధనం ఉంది. పవన్ కళ్యాణ్ వెనకాల జనం ఉంది, జనం గుర్తుపెట్టుకోండి. అధికార పార్టీకి, అధికారంలోకి రావాలనుకున్న పార్టీకి కుప్పంలో నుంచి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కవాతు చూడలేదా? ధవళేశ్వరం బ్యాచల మీద కవాతు చూడలేదా? అందరికీ తోలితే వచ్చే జనం, జనాన్ని తీసుకొని వస్తున్నారు, జనసేనకు జనం దూసుకొని వస్తున్నారు, జనసేనకు జనం దూసుకొని వస్తున్నారు. మీరు గమనించాలి, ఈరోజు శాంతిపురం నుంచి బెళ్ళగోగిలో వెళ్తుంటే ఆ జనసేన జెండా ఎగురుతూ ఉంటే చాలా ఆనందం కలిగింది. కుప్పంలో మొదలైంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
ధర్మ యుద్ధం జరిగినప్పుడు పాండవులు 5 మంది, 5లు లేని 5 మంది మాత్రమే పాండవులు. కానీ 18 అక్షౌహిణులు కలిగిన సైన్యం కలిగిన వాళ్ళు కౌరవులు. వీళ్ళు ఏమనుకున్నారంటే, కౌరవులు 5లు లేని పాండవులు మనల్ని ఏం చేస్తారులే అనుకున్నారు. వాళ్ళు ఒకే ఒక తప్పు చేశారు. ఈ 5లు లేని పాండవుల వెనకల ధర్మం ఉంది, ఆ వెనకల దైవం ఉన్నాడు అని మర్చిపోయారు. ఆ రోజు ఎలాగైతే ఈ 5లు లేని పాండవులు 18 అక్షరాలు కలిగిన ఈ కౌరవ సామ్రాజ్యం మీద విజయం సాధించారో, ఈరోజు కుప్పం నియోజకవర్గంలో అనుకోవచ్చు, ఈ డయాస్ మీద కోట్లు ఉన్న బిజినెస్ పీపుల్ లేరు, అధికారం ఉన్న అధికారం కోల్పోయిన ఎమ్మెల్యేలు లేరు, కానీ ఇక్కడున్న జనం, ఈ డయాస్ మీద ఈ ముందున్న జనం ఖచ్చితంగా ధర్మ పోరాటం చేస్తుంది. రాబో 2019లో మన ధర్మం, మన దైవం ఎవరు? పవన్ కళ్యాణ్. ధర్మం దైవం రెండు పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఈరోజు ఈ యొక్క హాల్లో ఉన్న వీళ్ళే నాకు మాటయాల చంద్ర, మాటయాల నరేష్, మహేష్, మంజు, అమీర్, వేలు, సయ్యాద్, మురుగేష్, నీ పేరు రంజిత్, 2-3 పేర్లు గుర్తు రాలేదు. ఇక్కడ మాట్లాడిన నాకు అనిపించింది, ఇక్కడ నోరిప్పరేమో, మైక్ మనం ఒక్కరికే ఇస్తారేమో, మనమే మాట్లాడలేమో అని. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాయకులు. మాట్లాడిన ప్రతి ఒక్కరు, చిన్నపిల్లడు మాట్లాడాడు నెక్స్ట్ ఓటు వస్తుంది, ఫస్ట్ ఓటు జనసేనకే ఇస్తా అని. ఏం పేరు? హేమగిరి. గిరి, ఫస్ట్ ఓటు జనసేనకే. ఓటు రాబోయే వాడు కూడా ఈరోజు జనసేన వైపు చూస్తున్నాడు. మీరు నాకు మాట ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ వస్తే కాదు, పవన్ కళ్యాణ్ రాకుండా 10,000 మందితో కుప్పంలో నెక్స్ట్ మీటింగ్ మనము జరిపి మనము శంఖారావం 2019 ఎన్నికలకు శంఖారావం ఇక్కడి నుంచి ఏర్పరించాలి, గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి మన ప్రత్యర్థులకి. జనసేన కుప్పంలో స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళని ఎదిరించడం కష్టం అని వాళ్ళు గుసగుసలు మాట్లాడుకునే రోజు ముందు రోజు రావాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రోజుల్లో ఎవరెవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇది వాట్సాప్ యుగం. ఒక్క క్షణంలో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఏ రెవెన్యూ అధికారి అయినా, ఎవరైనా, ఏ లీడర్ అయినా అన్యాయంగా మన మీదకి ఏమైనా తెస్తే వాళ్ళందరికీ చెప్తున్నారు, జనసేనలో ఉండే వామనమూర్తి ఒక్కడు కాదు, రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది వామనమూర్తి వెనకలున్నారు. ఇక్కడున్న నరేష్ మీద, చంద్ర వెనకల, ఇక్కడున్న మహేష్ వెనకల, ఇక్కడున్న త్యాగరాజ్ గారి వెనకల, ప్రతి వేలు వెనకల, ప్రతి ఒక్కరి వెనకల లక్షల మంది, కోట్ల మంది జన సైనికులు, మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు భయపడద్దండి, భయపడాల్సిన అవసరం లేదు. మన బ్రదర్ చెప్పాడు మంచు, నచ్చింది. నెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడ మన అక్కలు అవ్వలు చెప్పారు, గిట్టుబాటు ధరలాదినైనా మాకు ఇల్లు, ఇంట్లో ఉంటే పైకప్పు కారుతా ఉంది, మేము అవి పిండుకొని పిండుకొని బకెట్లో నీళ్లు బయట పోసి పండుకుంటున్నాం, మేము కాళ్ళు చెప్పులు అరిగేలా, కాళ్ళు బొక్కలు పడేలా మేము అధికారుల వెనక తిరిగాము, మాకు ఇల్లు రాలేదని. అరే భయ్, ఒకసారి ఎమ్మెల్యే అయితే, 2 సార్లు ఎమ్మెల్యే అయితే మనం చేయలేమేమో ప్రజలకి, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి, 3 సార్లు సీఎం అయ్యి, ఇంకా కుప్పం నియోజకవర్గాలకు కష్టాలు ఉన్నాయంటే ఒక్కసారి రాష్ట్రం, దేశం గమనించాలి. తప్పు తప్పు, నాకైతే తప్పు అనిపిస్తూ ఉంది. మరి ఆ ప్రజలు ఎంతటి ఆవేదన ఉన్నారో. కాకపోతే ఏమంటే, ఏ నాయకుడు ధైర్యం చేసి ఇక్కడ అడుగు పెట్టడానికి భయపడుతున్నాడో, కానీ మన జనసేన నాయకుడు ఇటువంటి ప్లేస్లోనే తన యొక్క యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఖచ్చితంగా 2019లో విజయటంక ఇక్కడ ఉన్న వాళ్ళ కడుపులో అగ్గిమంట రగులుతూ ఉంది.
యువతకైతే ఏమి, మహిళకైతే ఏమి, రైతుకైతే ఏమి, ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. కాకపోతే మన ముందు నిలబడే నాయకుడు ఎవరు చూస్తున్నారు? ఆ నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని తెచ్చి కుప్పంలో మీ ముందు నిలబెడితే వాళ్ళను మీరు విజయపదంలో నడిపిస్తారా లేదా? నడిపిస్తారా లేదా? నడిపిస్తారా లేదా? 2019 సవాల్, సవాల్ కాచుకోండి. ప్రతి ఒక్క యువకుడు పొట్ట చేట పట్టుకుని బెంగళూరు పరిగెత్తే యువకుడు, ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న యువకుడు, గిట్టుబాటు ధర లేకుండా కోల్డ్ స్టోరేజ్ లేకుండా బాధపడుతున్న రైతులు, మహిళలు, ఇల్లు పైకప్పు లేని మహిళలు, చలిలో వణుకుతున్న దేవత, గ్రామ దేవతతో సహా ప్రతి ఒక్కరూ ఈరోజు జనసేన నాయకుడి వైపు చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక్కరొక్కని తమ్ముడు మీరు గుర్తుపెట్టుకోవాలా. జనబాట కార్యక్రమాన్ని చేయండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, మీరు చెప్పండి. ఈరోజు రాజకీయాలు మార్చాలంటే మన ఒక ఆమె చెప్పింది, బాహుబలి కావాలని. తల్లి, బాహుబలి వస్తే మార్చే రోజులు లేవమ్మా. ఇటువంటి కుప్పం నియోజకవర్గంలో భగవంతుడు రావాలి, వస్తేనే ఇక్కడ మారుతుంది. ఆ భగవంతుడు ఈరోజు, భగవంతుడు రాకపోయినా భగవంతుడు భగవంతుడు లాంటి మనిషిని పంపిస్తాడు, అతనే పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను బా కుప్పం ఇంత దూరం పోవాలా, ఏదో నరేష్ మహేష్ చంద్ర వీళ్ళంతా పిలుస్తూ ఉన్నారు, పోవాలా అని అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత, ఈ యొక్క సైనికులను చూసిన తర్వాత, మనకు వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో, అక్కడంతా కూడా పార్టీ మీటింగ్కి రావచ్చు, అక్కడ ఎవరు అబ్జెక్షన్స్ ఏముండవు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అసంతృప్తి, అసహనం, బాధ, వేదన మీ అందరి గుండెల్లో భయాన్ని పక్కన తోసి మనకు రాబో రోజుల్లో న్యాయం జరగాలి, ఈ నియోజకవర్గంలోని గుండెలు తీసిన బంటుల్లాగా, జన సైనికుల్లాగా ఈరోజు మీరు ఇక్కడ కవాతు జరిపారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్లో మనం గెలవాలంటే, నేను ఒక బై ఎలక్షన్ చూశాను తిరుపతిలో కూడా, పెద్ద పెద్ద నాయకులు ఒక బై ఎలక్షన్ కోసం అక్కడ నిలబడ్డారు, అధికారం నిలబడింది, ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు ఆ సీటు గెలిపించాలని. తిరుపతిలో ధనాలు ఏర్లై పారినాయి, ఒక్కొక్క వార్డుకు ఎమ్మెల్యేలు కూర్చున్నారు, కానీ అక్కడ అభ్యర్థిని గెలిపించలేకపోయారు. దాన్ని బట్టి మీకేమర్థమవుతోందంటే, అధికారం కానీ ధనం కానీ ఎలక్షన్లో క్యాండిడేట్ను గెలిపించవు. గెలిపించేవాళ్ళు జనాలు, ఆ జనాలు ఎవరి పక్కుంటే వాళ్ళే రాబో ఎమ్మెల్యేలు. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు 4 నెలల్లో బయటకు వస్తే, అక్కడ మత్స్యకారులను గుండెలకు హత్తుకున్నాడు, అరకులో గిరిజనలో ఇండ్లకు 20 కిలోమీటర్లు మీరు వద్దు వెళ్తే ప్రాణహాని ఉంటుందని చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటి జీవితం గడుపుతున్నారో చూడడానికి అక్కడ పోయి చూస్తే అరకులో మంచినీళ్ళు లేవు, ఇక్కడ కుప్పంలో మంచినీళ్ళు లేవు, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? అక్కడ మంచినీళ్ళు లేవు, ఇక్కడ మంచినీళ్ళు లేవు. ప్రతి ఒక్కరి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు తిట్లీ తుఫాన్ జరుగుతూ ఉంది, పండుగని కూడా అనుకోకుండా అక్కడ వెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో జనసేన అభిమానుల్ని, జన సైనికుల్ని తిట్లీ తుఫాను బాధితులకు సాయం చేసి చేయమని చెప్పి, ఆయన పండుగ కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చొని వాళ్ళతో పాటు ఈ సమస్యలు తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించే విధంగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన రిక్వెస్ట్ని ప్రధానమంత్రి గారు కూడా
ఎస్ అని చెప్పి జాతీయ విపత్తుగా ప్రకటించే విధంగా మనము ఢిల్లీ ముందు కూర్చొని విపత్తుగా ప్రకటించేంత వరకు ప్రధానమంత్రిని కూడా తిప్పి ఇప్పక చూపించినట్టు చేయగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంకో ఇష్టమైన పాట ఉంది, పాడమంటే 4 లైన్లు పాడతాను. నాకెప్పుడు భయం లేదు, నాకెప్పుడు అపజయం అంటే ఇష్టం ఉండదు. మా నాయకుల్లాగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాబో రోజుల్లో 2019 జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా, గడాంధకారములను కొండ భీతి చెందకు, సందేహ పడక వెలుగు చూసి సాగు ముందుకు అని మన నాయకుడు చెప్తున్నాడు. అంధకారం ఉన్నా భయపడద్దు, సాగు ముందుకుంటున్నాడు. కుప్పం నుంచే మనం ఈ యొక్క శంకరవం పూరిస్తాం. పవన్ కళ్యాణ్ గారి యాత్ర చిత్తూరు జిల్లాలో పుంగునూరు అని చెప్పాడు, కానీ కుప్పం నుంచి వచ్చి ఆయన విజయ శంకరవాన్ని పూరించే విధంగా మనందరూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఆ రోజు రాబోవు కవాతును మించి, జనాలు కవాతును మించి ఈస్ట్ వెస్టే కాదు రాయలసీమలో పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చే జన సైనికులు ఉన్నారని మనందరం నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుప్పం నియోజకవర్గ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మన మిగతా మా అన్న దమ్ములు అందరికీ నా ధన్యవాదాలు. విషయం ఏమన్నా ఇప్పుడు ఉంటే సీఎం దగ్గర పోవాలంటే రికమెండేషన్ కావాలా, ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే క్యూలో నిల్లాలా, అది కాదు పవన్ కళ్యాణ్ దగ్గర పోవాలంటే మన కుప్పం వాళ్ళు వచ్చినారంటే రమ్మని చెప్పయ్యా అంటారు. కుప్పం వాళ్ళు అంటే రమ్మని చెప్పయ్యా, ఒక్కసారి కాదు 2-3 సార్లు పోయినాను, సార్ అదే మాదిరి అన్నాడు, వచ్చేయి కుప్పం వాళ్ళు అంటే వచ్చిండా, నెక్స్ట్ వీక్ కూడా మీకు నేను అపాయింట్మెంట్ ఇస్తాను, రండి మాట్లాడండా, మీ సమస్యలు ఏముందో చెప్పండా అన్నారు. అంత వ్యక్తి మంచి వ్యక్తి. కానీ కుప్పం నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కుప్పం నియోజకవర్గం గుండ్ల సాగరం రికార్డ్ బ్రేక్గా ఓట్లు వేయించినాను సార్. రికార్డ్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వేయించినాను, అంత పెద్దోళ్ళందరూ సైడ్ అయిపోయారు సార్, టీడీపీకి వైసీపీకి అంత జంప్ అయిపోయారు, అంత కష్టపడి ఓట్లు వేయించే ఈరోజు యా ఊరో నీది అనేది, నువ్వు ఆ పార్టీలో ఉండవు నీకేం చేయను, నువ్వు మా పార్టీ కోసమా, నీకు 100,000 రూపాయలు నీ కంటికి ఆపరేషన్లో అయ్యే డబ్బు నేను తీస్తా అంటావు, నిన్న అంటారు సార్ 100,000 రూపాయలు డబ్బులు నీకు నేను తీస్తాను బిల్లు పెడతాను, నాకు ఆ పార్టీ అవసరం లేదు, నా ప్రాణం ఒకటి ఇచ్చినా కూడా జనసేన పార్టీలోనే ఇస్తాను, నేను జనసేన కోసమే పోరాడతాను. కానీ సార్ గుడిపల్లి ఆడలేదు, గుండెగా ఆడలేదు, గుండె ఆగిపోయింది సార్, ప్రజలకు గుండె ఆగిపోయింది సార్, ఏ ఒక పేదవానికి న్యాయం జరగలేదు సార్, జరగలేదు, జరిగే నాయకుడు వచ్చే పోతాడు సార్, కొన్ని రోజుల్లో వచ్చే పోతాడు సార్, దయచేసి సార్ సార్ని కుప్పం రప్పిస్తే గుడపల్లి గుండ్లసాగరం ముందే రావాలి సార్, మీకు చేయలెత్తి నమస్కారాలు పెడతాను, గుడపల్లి గుండ్లసాగరంలోనే రప్పియాల సార్, అది నాకు ఒక ఆశ సార్. నేను ప్రజారాజ్యంలో మా అమ్మ హాస్పిటల్లో ఉన్నా కూడా నేను చిరంజీవి గారికి పనిచేసినాడు సార్, మా అమ్మ చనిపోయింది సార్ పిఎస్లో చనిపోతే, గుండె ఆగిపోయి చనిపోతే కూడా నేను చిరంజీవి కోసం బ్యానర్లు కట్టుకొని ఆడే మీడియా వాళ్ళు కొట్టేకొచ్చారు సార్, ఏది తిన్నా కూడా నేను చిరంజీవి గారికి పనిచేసినాను సార్, ఈరోజు అంతే చిరంజీవి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీగా మాదిరి చేస్తాను సార్ పని, నేను ఇంకొక పార్టీకి నేను పోను, నేను ఆ మాదిరి మాది చేయను సార్, న్యాయం జరగదు సార్. ప్రతి ఒక్క జన సైనికునికి చెప్పేది ఏమంటే మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే, ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఇంకేది చెప్పాలంటే ఒక బేత పిశాచాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి, బట్ దాన్నన్నీ లెక్క చేయకుండా మన గమ్యాన్ని చేరుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏది కానీ కనబడదు, అవి మనల్ని ఏమి కానీ చేయదు, ముఖ్యంగా చెప్పాలంటే ఏది కానీ చేయదు, ఆ ఒడిదుడుకులు ఆ బేత పిశాచాలని ఎదుర్కొని ముందుకు పోవాలంటే మనకు 2 ఆయుధాలు అవసరం, 1 ధైర్యం, 2 సాహసం, సాహసం ధైర్యం, 3 సహనం,
మెయిన్ ముఖ్యం సహనం. సహనం ధైర్యానికి మించిన ఆయుధం ఈ ప్రపంచంలోనే ఏదీ లేదనేసి నా నమ్మకం సార్, నా యొక్క నమ్మకం సార్. మన పవన్ సార్ గారు పార్టీ పెట్టినప్పుడు జనసేన అనేసి మూడు సూత్రాలు ఉంటాయి సార్. జ అంటే జనం సార్, ఫస్ట్ జనానికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చినారు సార్. నా అంటే నమ్మకం సార్, రెండోది నమ్మకం సార్. సే అంటే సేవ సార్. నా అంటే తర్వాత నాయకుడు సార్. ఫస్ట్ మూడు దానికి ప్రిఫరెన్స్ సార్. ముఖ్యంగా జనం, జనం కోసం పోరాడాలి, జనంలో ఉండాలి, అది మెయిన్. ఇంకొకటి నమ్మకం. మనం చెప్పే మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేం సార్. ఏదైనా ఒక మాట చెప్పినామంటే ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి సార్, ఏ ఒక్క మాట అయినా కానీ. అది మెయిన్ కావాల్సింది. రెండోది సేవలు మెయిన్. పడవ తయారు చేసి వదిలేవాడు ఒకరైతే, ఆ పడవ సక్రంగా పోతా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఒకరైతే, నడిపేవాడు సార్ మెయిన్. నడిపేవాని చేతిలోనే ఉంటుంది ఆ పడవలో ఉండే ప్రాణాలన్నీ. నడిపే వాళ్ళ చేతిలోనే ఉంటుంది సార్ పడవలో ఉండే ప్రాణాలన్నీ. ఇది సార్ ముఖ్యం. ఒకరికొకరు మన జన సైనికులు డల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దండి సార్. వాడు నన్ను పిలవాలి, వాడు నన్ను పిలవలేదు, వాడు ముందు చేస్తున్నాడు. ఒక మండలంలో నాలుగు గ్రూపులు రెడీ చేస్తాము. రే నాకు సార్ గారు తెలుసు, సార్ గారితోనే భోజనం చేసినాను, సార్ గారితో పనుకున్నాను, సార్ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు, పార్టీ ఆఫీస్ నుండి నాకు కాల్స్ వస్తున్నాయి, పార్టీ ఆఫీస్ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. ఇదంతా సోది సార్, ఒట్టి సోది. వద్దు, మనకొద్దు, మనమంతా ఒకే కుటుంబంలో ఉంటాం. మెయిన్ మనకు నాయకుల ఎంతోమంది సార్. నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని ఉద్యోగాలు కూడా పోయిండే పరిస్థితులు ఉన్నాయి సార్. నాకు చాలా బాధ వేస్తుంది సార్, నిద్ర పట్ట సార్ నైట్ అయితే. కానీ కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడే మాటలు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్. ఈ థియేటర్లో చాలా సంవత్సరాలు అయింది సార్, సినిమా పోయి ఇన్ని సంవత్సరాలకు అన్ని సంవత్సరాలు వచ్చి ఈ రోజు వచ్చింది సార్ పవన్ జనసేన సినిమా సార్. ఏమంటారు సార్, చాలా సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు పోయినైంది జనసేన సినిమా అనేది పుడుతుంది. మన కుప్పంకి వస్తే కూడా బ్లాక్ బస్టర్ హిట్ సార్. సినిమానే వచ్చి సార్ మనకి ఇదే సార్ సార్ మనకి సార్. ఇంకొక విషయం ఏమంటే ఆ హనుమంత గుండెల్లో రాముడు ఉంటే మా గుండెల్లో మా పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్. అవును సార్. సార్ సార్ మా పేరు రంజిత్ సార్. రంజిత్ సార్ ఇక్కడ మన పార్టీని ముందుకు తీసుకోవడం ఎలా అనేది కొద్దిగా ఫస్ట్ సిద్ధాంతాలు బట్టి ఎత్తుకుంటే కుల మతాలు భేదాలు లేకుండా వెళ్ళడం ఎలా, మన పార్టీ ముందుకు పోవడానికి ఫస్ట్ అదే మనకి బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎక్కడ వెళ్ళినా సరే ఆ కులం ఈ కులం ఈ కులం అని చెప్తూ ఉంటారు. అది కాకుండా అందరూ కలిసికట్టుగా వెళ్ళి అందరూ ఒకటే అనుకుని సాధిస్తే ఎటువంటి కష్టమైనా సరే మనము పొందగలము. అదే కాకుండా శాంతిపురంలో మేము దగ్గర దగ్గర 20 మెంబర్స్ ఉన్నాము. ఎటువంటి ఫ్లెక్సీలు కట్టడానికైనా సరే అందరూ భయపడతారు, అది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటారు. మేము ఫ్లెక్సీలు కట్టడం వెళ్తూ ఉండగా అక్కడ మా సర్పంచ్ ఉన్నారు నాగభూషణ రెడ్డి అని, వాళ్ళు తెలిసిన అందరూ వచ్చి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టరాదు, ఎందుకంటే మీ పార్టీ పరంగా మీరెవరు ఏమీ తెలియదు, మీ పార్టీ పరంగా ఎవరు లేదు, సో మీకు ఫ్లెక్సీ కట్టడానికి కూడా ఎటువంటి అర్హత పొందలేరు, మీకు పోలీస్ సపోర్ట్ రారు, ఎటువంటి సపోర్ట్ రారు అని ఎక్కువ మంది ఎక్కువ బెదిరిస్తూ ఉంటారు. అయినా కూడా ఆ బెదిరింపులకు భయపడకుండా మాకు పవన్ మహేష్ అన్న, నరేష్ అన్న ఫుల్ సపోర్ట్ ఇచ్చినారు. సో మేము శాంతిపురంతో ఇటువంటి కారణము పవన్ మహేష్ అన్న, నరేష్ అన్న ముఖ్య కారణం ఎవరంటే వాళ్ళిద్దరే. శాంతిపురంలో జనసేన పార్టీ ఉంది అంటే ముఖ్య కారణం ఫస్ట్ పవన్ మహేష్ అన్న, నరేష్ అన్నే వస్తారు. ఇంకా మెయిన్ చెప్పాలంటే మనలో మనకి గ్రౌండ్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి చెప్పాలంటే 4 మండలాలు ఉంటాయి. ఆ మండలాల పరంగా ఎత్తుకుంటే కూడా మనం గ్రౌండ్ వర్క్ చేస్తే మన జైన్ సైనికులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి, మీరు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి, ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ మెయిన్ గ్రౌండ్ వర్క్. ఒక మండలం పరంగా ఎత్తుకుంటే కూడా 4 మండలాలు, ఇప్పుడు శాంతి మండలంగా 23 పంచాయతీలు ఉన్నాయి. ఒక్క పంచాయతీలు ఎత్తుకుంటే కూడా 50 మెంబర్స్ పైన ఉంటారు, ఒక 3000 మెంబర్స్ అక్కడే ఉంటారు. గ్రౌండ్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడే మనం మన పార్టీని కొద్ది ముందుకు తీసుకోవడానికి బాగుంటుంది. గుడిపల్ల వచ్చిన అంటే
మా గుడిపల్లె దీంట్లో వచ్చి మీకే తెలిసి ఉంటుంది పార్టీ ఏ పార్టీ ఏమనేది. అటువంటి ప్లేస్లో వచ్చి మీరు అడుగు పెట్టినారంటే గొప్పనా నిజంగా. ఎందుకంటేనా మమ్మల్ని ముందు పోరా వెనకాల ఉండే వెనకాల మేము ఉన్నాము అని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు ఇక్కడ గుడిపల్లి లోకల్లోకి ఎవరు చెప్పలేదు. అంటే ధైర్యం చెప్తే మేము ఏదైనా చేయొచ్చునా? మేము ముందుకు పోయే వెనకాల ఉండే ఏదైతే అంటే కొంతమంది భయపడుతూ ఉన్నారన్న చెప్పేది ఇది నాకు తెలిసినంత వరకునా. ఆ భయం పోగొట్టాలంటే ఈరోజు మీరు వచ్చినారనా ఆ భయం మెల్లమెల్లగా అది ఎక్కడో వెళ్ళిపోతుంది, మా నుండి ఎందుకు వెళ్ళిపోతుంది. ఇంకోటనా మా కష్టం మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలని కూడా మాకు తెలియదన్నా. ఆయన దేవుడు వస్తే కానీ మాకు వరాలు ఇస్తాడో ఇయ్యాల్సింది. ఆయన దేవుడు ఎప్పుడొస్తాడో మా గుడికి తెలియదు కానీ మా ఊరికి కానీ ఆయనకి ఆయన కోసం మేము ప్రాణాలు ఇచ్చాం. ఇక్కడ ఉండే వాళ్ళంతా ప్రాణాలు ఇస్తారన్న మా ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అన్న. ఏమైనా తప్పుగా మనతో క్షమించండి అన్న. చేలు కళ్ళు ఆడతాం లేదా? నిజమే మాట్లాడుతూ ఉన్నాను అన్న. మా ఊళ్ళో చిన్నోళ్ళు పోయి చిన్నోళ్ళు అంతా 90 కిలోమీటర్లు అన్న బెంగళూరు ఉండేది. 100 కిలోమీటర్లు అమ్మ వస్తున్నాను. పొద్దున్న 5 గంటలకు లేస్తేనా 9-10 గంటలకు వెళ్తామన్నా. సరే మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు 8:30 లేదా ఆ ట్రైన్ మిస్ అవుతే 11 అవుతుందన్న. ఇలా ఎంతమంది ఉన్నారన్న బెంగళూరు పోయే వాళ్ళు? ఇక్కడే కుప్పంలో ఏదైనా కంపెనీ కానీ ఏదైనా వేరే ఫ్యాక్టరీలు కానీ పెట్టిన నా నాయకులు మా బాధలు అంతా చెప్పుకోలేమన్న. బెంగళూరు పోయి పనిచేస్తా ఉన్నాం అన్న. మా బతుకులో మేము ఎవరు చెప్పుకోవాలో ఏమో మాకేమో తెలుసు. ఆ దేవుడికే తెలియాలన్న. దేవుడు వస్తే కానీ నా నువ్వు ఎక్కడున్నా ఒకసారి కుప్పంకి ఒకసారి వస్తే చాలన్నా. మా నాలంటి వాళ్ళు అంతా ఎన్నికల కొంచెం భయపడతా ఉండే వాళ్ళంతా మిమ్మల్ని చూసి ఇప్పుడు మీరు వచ్చినారంటే ఆయన వచ్చినట్లే లెక్కనా? దీనిపైన మన పవర్ ఏమిటో మన రేంజ్ ఏంటో జనసేన సైన్యాన్ని మనము రెడీ చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఇంకొకటి పోతే పార్టీ తరఫున మాట్లాడాలంటే ముందుగా ఎదుట మనం మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలన్న. మాట్లాడి పార్టీ గురించి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఏ తప్పుడు సలహా లేకుండా మన పవన్ కళ్యాణ్ గారి గురించి కష్టపడాలని పేరు పేరున అందరికీ మనం చేసి తలవరిచి ఉంచుకుంటారన్న. మీకు కూడా మీరు మా కోసం కష్టపడన్నా. మీరు మా వరకు వచ్చిన చాలా థ్యాంక్స్ అన్న. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు ఉన్న పిల్లలందరూనా అంతే నేను అందరికీ చెప్తానే ఉంటానన్నా. ఇట్లా పవన్ సార్ గారు మీటింగ్ ఉంటుంది, అక్కడ పోదాము ఇక్కడ పోదాము, ఈరోజు ఆ సార్ వస్తున్నారు అంటే 1 వీక్ తర్వాత పోయిన సండే ప్లాన్ చేసినాం క్యాన్సిల్ అయ్యింది చెప్తే అందరికీ చెప్పినాము. నా మీరే మాకేం చెప్పలేదు, ఎవరు మాకేం ఇన్ఫామ్ చేసేలేదు అని చెప్తారన్నా. నేను ఒక పిల్లడు వెళ్ళు ఏళ్ళు పోయి ఊరు ఊరు పోయి చెప్పేసి వచ్చేసినాం. గుడిపల్లి మనం ఎన్నెన్నూరులు ఉందో అన్ని ఊర్లో పోయి చెప్పేసి సార్ గారు వస్తూ ఉన్నారు మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు అంటే ఈ లోకల్ కొంచెం ఈ ఊర్లో భయపడతారన్నా. కొంచెం ఎక్కువ భయపడేదానికోసం ఎవరు భయపడని ఫ్రెండ్స్. మీ ఈ సార్ గారు మన దగ్గరికి వచ్చినందుకు మనకి ఎంతో అదృష్టమో. దీనిపైన ఎవరు భయపడదు. ఆయనే వచ్చినారంటే ఆయన ఎంత బలమో ఆ దేవుడు పంపించిన వరం మనకి. అన్నా ఒకసారి థ్యాంక్స్ అన్న నీకు అన్న. పవన్ అన్న ఎక్కువ థ్యాంక్స్. జై పవన్ సార్. జై పవన్ జై 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 పవన్ సార్. తిరుపతిలో చదువుతున్నప్పుడు మిమ్మల్ని కలవాలని కనీసం అంటే ఒక 100 సార్లు ట్రై చేశాం సార్. ఆ దేవుడి వల్ల మనల్ని ఇద్దరిని ఈ సమావేశంలో జన సైనికుడు కానీ మీ దగ్గర కలిసే అవకాశం ఇచ్చినటువంటి సార్. మీరు టీడీలో పనిచేసినప్పుడు కూడా నేను తిరుమలలోనే పనిచేస్తున్నాను సార్.
చాలాసార్లు కలవాలని ఉంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల ద్వారా ఈరోజు నీతో మాట్లాడాల్సి వచ్చింది సార్. ఇంకా సార్ వచ్చినాడు, సార్తో పాటు మన ఫోర్ స్టార్ పవన్ కళ్యాణ్, మన దేవుడు, మన ఆరాధ్య దైవంగా కొలిసే దేవుడు. నాకు తెలిసినంత వరకు నేను ఇంట్లో ఇంతకు ముందు పూజలు వేరే చేస్తా ఉన్నా, ఇప్పుడు మూడు అడుగులు ఫోటో కట్టుకొని నేను మార్నింగ్ బెంగళూరులో జాబ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నా పక్కలోనే మా మమ్మీ పనుకుంటుంది. నేను మా మమ్మీ ముఖం కూడా చూడను, ఫస్ట్ చూసేదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖం. అది నాకు ఒక్కసారి అభిమానం అంటూ వచ్చిందంటే అది ఎవరిపైనైనా పెంచుకుంటానంటే అది ఒక పవర్ స్టారే, పవర్ స్టారే, పవర్ స్టారే. బ్లడ్లో అయినా బై బర్త్లో అయినా ఇంకా రెండిట్లోనూ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ సెకండ్ అయినా ఏ నిమిషమైనా నేను రావడానికి రెడీగా ఉన్నాను. సార్, నా పేరు చంటి, రామకుప్పం మండలం సార్. నెక్స్ట్ మా రామకుప్పం మండలంలో జనపాట కార్యక్రమం చేయాలని ఒక ఆశిస్తున్నాను సార్. ఇది గుడిపల్లి కాదు, గుడ్ పల్లి అని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇక్కడ యువత నా టీం అంతా ఉన్నారు ఇక్కడ. వీళ్ళతో నేను చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు పిడికిలు ఇలా బిగిస్తారు, దాంట్లో ఉన్న నిగూఢ అర్థం ఎవరికైనా అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బలిజ అందరూ కలిస్తే సంఘటితమైతేనే బలి పిడికిలి అని నిరూపించేదానికి నిమ్న కుణాలైనటువంటి ఈ బహుజనులందరూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. మహనీయుల బాటలో మన జనసేన నడుస్తోంది కాబట్టి మన నాయకుడు దమ్మున్న మిస్సైల్ లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో మనం కూడా అడుగేద్దాం. మనం రాజ్యాధికారం దిశగా ముందడుగేసి రాజ్యాధికారాన్ని సాధిద్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అందరికీ ఇక్కడికి వచ్చేసిన కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం జన సైనికులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే వేదికను అలంకరించవలసిన అంచిన మా గురువార్యులు డాక్టర్ పసిపల్లెటి హరిప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే పెద్దలు కృష్ణయ్య గారికి, వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారు సీఎం చూసాం, వైఎస్ఆర్సీపీ సీఎం కావాలనుకుంటున్నారు ఒకరు. మనం చేయాల్సింది ఏమరా అంటే మనం జన సైనికులు, జనసేన కోసం పనిచేస్తున్నాం. ఇలానే మనం ఒక్కరు పనిచేస్తే మాత్రం జనసేన బలపడదు. మనలా 10 మందిని రెడీ చేసుకోవాలి, ఒక్కొక్కరు 10 మందిని రెడీ చేసుకొని జన సైనికులుగా రెడీ చేయండి వాళ్ళందరినీ కూడా. ఒక ఉదాహరణ చెప్తాను, నేను ఫేస్బుక్లో రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, సోమల మండలంలో జెండా పీకేసితే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో వైసీపీ సంబంధించిన ఒక తమ్ముడు నన్ను కామెంట్ చేసినాడు. ఆ కామెంట్ చేసినప్పుడు అతనితో మనం గొడవ పడితే తప్పే, గొడవ పడినంత మాత్రమే గొడవ పెరుగుతూ పోతుంది. కానీ అలాంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కూడా జనసేన పార్టీలోకి తీసుకొచ్చేలాగా మాట్లాడాలి. అది మనం చేయాల్సిందేమరా అంటే ఇతర పార్టీని కూడా, ఇతర పార్టీ కార్యకర్తల్ని కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించేలాగా మనం మర్యాదగా వాళ్ళతో మాట్లాడి జనసేన పార్టీని మరింత బలపరుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాము. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో జనసేన పార్టీ బలపరిచే విధంగా మేము పనిచేస్తున్న తరుణంలో చిరంజీవి అన్నయ్య, చిరంజీవి గారి అభిమాన సంఘం నుంచి మాకు అన్నయ్యలుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి జనసేన పార్టీకి మరింత బలపరిచిన పుంగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు మేమందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ పుంగనూరు నియోజకవర్గం అన్నయ్య, చిరంజీవి, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిస్తే ఎంత బలం ఉంటుందో అలాంటి బలం పుంగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు తయారైంది. అలానే కుప్పం నియోజకవర్గం నుంచి కూడా అలానే ప్రతి ఒక్కరు అన్నదమ్ముళ్ళ అందరూ కలిసి పనిచేసి కుప్పం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని మరింత బలపరుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ నాది మనది అని మనస్ఫూర్తిగా పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తోడవుదాం. ఈ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
నాకు తెలిసిన ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసిన వ్యక్తులు కుప్పం నియోజకవర్గంలో మన మహేష్ అన్న గారు, నరేష్ అన్న గారు, పవన్ మహేష్ గారు, ఎప్పటి నుంచినో మేము కోఆర్డినేషన్ అవుతున్నాము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఫస్ట్ కార్యక్రమానికి వచ్చి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్, జై. ఆ 4 ఇయర్స్ ఉన్న ప్రేమతో మా తమ్ముడు చెంటి పిలిస్తే, నైట్ 10:30 పిలిస్తే పొద్దున్నే లాల్బాగ్ ఎక్స్ప్రెస్ ఎక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసిన కుప్పానికి. సో కుప్పం విషయానికి వస్తే, మొదటిగా కుప్పం అంటే బయట ప్రపంచానికి ఏమని కనబడుతుందంటే, వాళ్ళు చెప్పే ప్రచారం ఏంటంటే కుప్పం ఒక హైలీ డెవలప్డ్ ఏరియా, చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ ఫుల్లీ డెవలప్డ్, ఎక్కడ చూసినా తార్ రోడ్లు, ఎక్కడ చూసినా డెవలప్డ్ అని చెప్పి చెప్పి మభ్యపెట్టి అందరి దృష్టిలో ఆ మైండ్లో అలా పెట్టేసినారనమాట. ఫస్ట్ మోసపోయింది నేను 2001లో. కాలేజు అన్నారు, కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసినారన్నారు, తీరా పోయి చూసాడు కాలేజే లేదు. పోనీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ అవుదామంటే వీల్లేదు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా అట్లే చేసింది, మమ్మల్ని బలవంతంగా ఆ కాలేజీలో చదివిపించి 4 సంవత్సరాలు మా జీవితాన్ని నాశనం చేసింది. సో కుప్పం అనేది నాకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. ఏ విధంగా అంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఒక మోసకారి. ఆయన ఎలా మభ్య పెడుతున్నారంటే ప్రజల్లోకి, మీరు కూడా గమనించండి, ఇది కేవలం మీరేమనుకుంటున్నారంటే సీఎం కాన్స్టిట్యున్సీ, సీఎం కాన్స్టిట్యున్సీ అనే ఒక పిచ్చి భ్రమల్లోనే ఉన్నారే తప్ప కొంతమంది ప్రజలు, అందరు కాదు, ఆ భ్రమను తీసేయండి ఫస్ట్ ప్రజల్లోకి. మీకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మీకు న్యాయం జరుగుతుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటే మీకు న్యాయం జరుగుతుందా, మీరు డిసైడ్ చేసుకోండి. నాకైతే కనిపించడం లేదు. ఇప్పటికీ 4 సంవత్సరాల్లో కుప్పం ఎట్లుందో, ఇవాళ పొద్దున వచ్చి చూసాడు కుప్పం అట్లే ఉంది. నా కళ్ళ ముందర ఒక డెవలప్మెంట్ కనబడలేదు. పాత బస్టాండ్ అట్లే ఉంది, ఆ రైల్వే స్టేషన్ జంక్షన్ అట్లే ఉంది. ఈ గుడిపల్లి ఫ్లైఓవర్ కాంట్రాక్టు 2001లోనే స్టార్ట్ చేద్దామన్నారు, ఇంతవరకు లేదు అది. మీరు చెప్పండి, గుడిపల్లిలో మీకు తెలిసినప్పుడు ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ వచ్చిందా లేదా? ఇంతవరకు లేదు అది, ఇంతవరకు స్టార్ట్ చేసిన పాపాన లేదు. మరి ఎక్కడ డెవలప్మెంటు? మార్నింగ్ చూస్తే ఆ డ్రైనేజ్ సమస్య ఆ ఊర్లో, ఆ శాంతిపురం మండలంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. మరి కుప్పంలో ఎక్కడ డెవలప్మెంట్ అవుతోంది? ప్రజలు గమనించాలి. మీరు ఒక 10 మందికి మోటివేట్ చేయండి, ఆ 10 మంది ఇంకో 100 మందికి మోటివేట్ చేస్తారు. మీరు చెప్పండి, మాకు ఏం డెవలప్మెంట్ జరగలేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆయన నాయకత్వంలోనే మాకు డెవలప్మెంట్ జరుగుతుందని మీరు ప్రజల్లోకి అవగాహన కల్పిస్తే రేపు ఖచ్చితంగా కుప్పంలో జనసేన సీట్ గెలవడం ఖాయం. బట్ గుర్తుంచుకోండి అన్న, మొదట మన పవన్ అన్న అనేది ఐఎమ్ ఎన్ ఇండియన్ అంటాడు. కాబట్టి మన జనసేన అన్నని మనం మొదటిసారిగా గెలిపించాలని, ప్రతిసారి గెలిపించాలని కోరుకుంటున్నాను అన్న. కుప్పం బ్యాక్వర్డ్ ఏరియా గుడిపల్లి, గుడిపల్లిలోకి తొందరలో రావాలని కోరుకుంటున్నామన్న. నా పేరు మంజునాథ్ అండి, నాది కనవనపల్లి పంచాయతీ, గుడిపల్లి మండల్. ఇక్కడ విచ్చేసినటువంటి బోత్ హాస్పిటల్ హెడ్ మన కేంద్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ సార్ గారికి, మరియు వాళ్ళతో పాటు విచ్చేసినటువంటి అందరి పెద్దలకు, ఇక్కడ వచ్చిన జనసేన నాయకులకు, సైనికులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని విషయాల్లో చాలా వరకు కుప్పంలో జనసేన అనేది చాలా వరకు వెనుకబడే ఉంది. ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు సార్. ఇక్కడ విషయం ఏమంటే, వాళ్ళకు వాళ్ళు మాకు మేము అనే ఒక ఇంకిత భావం లేకుండా తేడా తేడాలుగా వ్యవహరిస్తున్నాం అనమాట. అట్లాంటిది ఏమీ లేకుండా ఇకపైనన్నా ఈరోజు ఈ జనసేన మీటింగ్కి కనీసం అందరూ మగవాళ్ళే వచ్చినారు. నెక్స్ట్ టైం ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసే లోపల ప్రతి ఒక్క హాల్లోనూ కనీసం మ్యాక్సిమం ఒక 20 ఇంకా 100 మంది లోపల స్త్రీలు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ విలేజ్లో ఒక్కరే ఉండొచ్చు, కేవలం ఒక్కరే ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఒకరిని అక్కడ ఇంకా దాదాపు ఒక 3-4 నెలలు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరిని మోటివేట్ చేసి ఊర్లో జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న సందేహం ఏమంటే, లాస్ట్ టైము 2 అక్టోబర్ సార్ జంగారెడ్డిగూడెం జనబాట కార్యక్రమానికి మేము కొంతమంది వెళ్ళున్నాం సార్, దాదాపు ఒక 5 మెంబర్స్, ఇంకొక కార్లో 5 మెంబర్స్ వెళ్ళున్నాము. మేము జనబాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సార్తో
హాల్లో కూర్చొని ఉన్నాము, మాట్లాడుతున్నాము. అదే సార్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు, సందేశం మాత్రం ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో కొంతమంది కుప్పం ఇంకా ఫోన్ వచ్చినాయి, ఫోన్లు చేసుకున్నారు, దానివల్ల కొంతమంది మమ్మల్ని దూరం పెట్టున్నారు సార్. ఈరోజు ఈ మీటింగ్ జరుగుతుందనే విషయం కూడా మాకు ఎవరు చెప్పలేదు. మేమేమై తెలుసుకున్నాము, హరిప్రసాద్ సార్ వస్తా ఉన్నారు, హరిప్రసాద్ సార్తో మాట్లాడాలని చెప్పి మేమేమి తెలుసుకొని మేమేమేమి వస్తున్నాం. మా కమ్యూనికేషన్ చేయలేదు సార్. లాస్ట్ టైం 2014 నుండి మేము దీంట్లో కంటిన్యూ అవుతున్నాము. 2017 ఫస్ట్ టైం కుప్పంలో జనసేన, వాయిస్ ఆఫ్ జనసేన అనే ఒక టీంని క్రియేట్ చేసింది ఫస్ట్ టైం మేమే సార్. దానివల్ల అప్పటి నుండి అప్పుడు చాలా వరకు, అప్పుడు హరిప్రసాద్ సార్ ఉన్నారు అదే గ్రూప్లో, క్రేన్ రాయాలన్నా చిన్న రాయాలన్నా చాలా వరకు చాలామంది ఉన్నారు సార్. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఎవరు లెఫ్ట్ కాలేదు. కాకపోతే జనబాట కార్యక్రమం పోయిన తర్వాత కుప్పంలో కొంతమంది మమ్మల్ని అవాయిడ్ చేసి దూరం పెట్టి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందనే విషయం కూడా మాకు తెలియజేయలేదు సార్. మేమేమే తెలుసుకొని అమీర్ అన్న ఒకసారి ఫోన్ చేశారు, అమీర్ అన్న ఎక్కువ మాట్లాడకూడదు, ఆయన కంటి ఆపరేషన్ అయింది కాబట్టి ఆయన చెప్పడం వల్ల ఈరోజు నేను బెంగళూరు నుండి వచ్చినాను సార్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లోనూ ప్రతి ఒక్కరూ జనసేన కోసం పాటుపడండి. అందరూ అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా కలిసిమెలిసి అందరూ జనసేన కోసం చేయి చేయి కలుపుదాం. అన్న పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని సాధించే విధంగా జై జయసేన, జై జనసేన, జై హింద్.